హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మనకు జూలై మంత్ నుంచి అమలయ్యే కొన్ని కొత్త రూల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా ఇక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ అండి. ఎస్బీఐ ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డ్స్కి రిలేటెడ్ ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో, సో దాంట్లో అయితే కొన్ని అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. ఏదైనా మనము ప్రభుత్వంకి రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా సో వాటికి ఏంటంటే మనకు రివార్డ్ పాయింట్స్ అయితే లభించదండి. సో ప్రభుత్వం సంబంధించిన లావాదేవీలు ఏది చేసినా కూడా ఈ రివార్డ్ పాయింట్స్ అయితే జూలై 15 తర్వాత అయితే మనకు లభించదు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి సో ఈ కార్డులో ఏంటంటే మనకు ప్రతి త్రైమాసికానికి ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే లాంచ్ యాక్సెస్, ఏడాదికి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెస్లు అయితే లభించనున్నాయి. సో ఇది కూడా మనకి జూలై 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయి. నెక్స్ట్ వన్ చూసేసి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండి. సో ఇది మైగ్రేషన్ అయితే అవుతుంది కదా, సో జూలై 15 నుంచి సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అయితే మైగ్రేషన్ అవుతుంది. సో దీనితో మనకేంటంటే సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్కి కొత్త యాక్సిస్ బ్యాంక్ ప్రయోజనాలు అయితే అందుతాయండి. సో మైగ్రేషన్ తర్వాత కస్టమర్లకి కొత్త బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ కూడా అందించనున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ పైన కొన్ని రూల్స్ అయితే ఈ మంత్ నుంచి చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేది ఈపీఎఫ్ అకౌంట్ గురించి అండి. సో ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఈపీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిందండి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో ఈ పిఎఫ్ ఖాతాదారులకి మంత్లీ 12% కాంట్రిబ్యూషన్ అయితే పిఎఫ్ అకౌంట్ హోల్డర్స్కి అయితే వెళ్తుంది కదా అండి, పిఎఫ్ ఖాతాలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు రిటైర్ అవుతారో సో అప్పుడు ఆ అమౌంట్ అయితే వాళ్లకు పెన్షన్ రూపంలో అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ పిఎఫ్ అకౌంట్ ఏంటంటే 6 మంత్స్ కంటే తక్కువగా మనము కొంతమంది దాంట్లో యాడ్ అయిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత కొంతమంది రిజైన్ చేయడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అందులో నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద మనకి ఇప్పుడు కొన్ని కొత్త సవరణలు అయితే చేయడం జరిగింది. 6 మంత్స్ కంటే తక్కువగా మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ డబ్బునైతే ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ప్రతి ఒక్కరికైతే. సో ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ కంటే తక్కువగా అందులో మనం చేసినా కూడా మనమైతే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. సో ఇది కూడా మనకు ఈ మంత్ నుంచి అయితే అమల్లోకి రానుంది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఈ కొత్త రూల్స్ అయితే మనకు ఈ మంత్ నుంచి అమల్లోకి రానున్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనము టెలికామ్ రెగ్యులేటరీ ఏదైతే ఉందో సో దాని గురించి చేయడం అయితే జరిగిందండి. సో అది కూడా చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో March 14, 2024 టెలికమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఏదైతే ఉందో దానిపైన కొన్ని కొత్త సవరణలు చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం సిమ్ స్వాప్ కానివ్వండి, సిమ్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో కొత్త సిమ్ కార్డ్ని అయితే పొందే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఇదేంటంటే మనకు ఒక యాక్సెస్ ప్రొవైడర్ నుంచి ఇంకో యాక్సెస్ ప్రొవైడర్కి మారినప్పుడు ఆ సిమ్ ఏదైతే ఉంటుందో సేమ్ మొబైల్ నెంబరు అలాగే ఉంచుకోవడానికైతే ఇది అనుమతిస్తుందండి. సో ఇది కూడా మనకు జూలై 1 నుంచి అయితే అమల్లోకి రానుంది. సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు ఈ మంత్ నుంచి చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.